हाई फ्रेंड्स वेलकम टू गौरी स्मार्ट चैनल ऑनलाइन स्पोकन इंग्लिश भागना यह मैं डे सेवन की वस्तु सो ही डे सेवन भाग में मन की प्राक्टिस इंक स्टार्ट लेटकों हैदराबाद एवर तो वेतावु हैदराबाद एवर तो वेतावु सो फास्ट रही 30 सेकंड्स मतमे टाइम यह मैं एडो रोजे इंका 8 9 10 11 इंको 4 रोज मैं अडवांस स्पोकन इंग्लीम फ्लूएंट इंग्लीश सो लर्न इंग्लीश विद जी स्मार्ट यूट्यूब चैनल फ्लूएंट इंग्लीश अने क्लास स्टार्ट होता है इंका अभी 21 रोज में मतमे आ 21 रोज में बाग ने यू आर एबल टू स्पीक इंग्लीश इन्फ्लुएंटली विथ एनीबडी वेरी कॉन्फिडेंटली आई एम सेइंग सो नुव्वु हैदराबाद एवर तो वेलता कम आन फास्ट रही आंसर 30 सेकंड्स फास्ट रही डिस्क्रिप्शन लिंक उ ग्रैंड टेस्ट अभी रही अभी ग्रैंड टेस्ट 7 अन्ट एंक 7th डे क्रैंड टेस्ट 7 अन्ट सो अभी फास्ट रही सो फास्ट रही फास्ट रही 30 सेकंड्स मतमेटी फास्ट रही आंसर कामेंट बॉक्स में रही लेकिन लाइव चैट रही फास्ट रही ओके दीन आंसर चुदा With whom do you go to Hyderabad? With whom do you go to Hyderabad? No, Hyderabad. Ever to Veltavu. With whom do you go to Hyderabad? Okay, but next person Veltamu. No, ekkada kaina prayaninchu galava? No, ekkada kaina prayaninchu galava? Man general agurtam. No, ekkada kaina ostava? No, ekkada kaina elagalava? Ani agurtam anta. Ade anta. No, ekkada kaina prayaninchu galava? ఈ కరోనా టైంలో నువ్వు ఎక్కడికైనా ప్రయాణించగలవా ఈ కోవిడ్ 19లో నువ్వు ఎక్కడికైనా ప్రయాణించగలవా అని నేను తెలుగులో అడుగుతాను అది ఇంగ్లీష్లో అడగాలంటే కమాన్ రాయండి ఫస్ట్గా రాయండి 30 సెకండ్స్లో రాయండి ఫస్ట్గా రాయండి కింద కామెంట్ బాక్స్లో రాయండి లేదంటే లైవ్ చాట్లో రాయండి ఫస్ట్గా రాయండి ఫస్ట్గా రాయండి మీ ఆన్సర్ని ఫస్ట్గా రాయండి ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం కెన్ యూ ట్రావెల్ ఎనీవేర్ కెన్ యూ ట్రావెల్ ఎనీవేర్ ఓకే నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం మనం ఇతరులను ఎందుకు ముట్టుకోకూడదు మనం ఇతరులను ఎందుకు ముట్టుకోకూడదు ఎందుకంటే కోవిడ్ 19 కనుక కోవిడ్ 19 కనుక మనం ఎవరిని ముట్టుకోకూడదు కమాన్ రాయండి ఫాస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఫాస్ట్గా రాయండి 30 సెకండ్స్ మాత్రమే టైం ఫాస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంది ఫాస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని మీ ఆన్సర్ 30 సెకండ్స్లో మాత్రమే రాయండి కింద కామెంట్ బాక్స్లో రాయండి ఫాస్ట్గా రాయండి కింద కామెంట్ బాక్స్లో రాయండి ఫాస్ట్గా రాయండి మన ఇతరులను ఎందుకు ముట్టుకోకూడదు ఎందుకంటే వైరస్ ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియగానే ఎవరిని ముట్టుకోకూడదు మనం ఇతరులను ఎందుకు ముట్టుకోకూడదు ఫస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే కామెంట్ బాక్స్లో రాయండి ఫస్ట్గా రాయండి ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం వై షుడ్ వి నాట్ టచ్ అదర్స్ వై షుడ్ వి నాట్ టచ్ అదర్స్ దాన్ని ఇంకోలా రాయొచ్చు వై షుడ్ నాట్ వి టచ్ అదర్స్ వై షుడెంట్ వై టచ్ అదర్స్ వై షుడెంట్ వై టచ్ అదర్స్ అని కూడా అనొచ్చండి ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం నువ్వు ఇంట్లోనే ఉండు బయటికి వెళ్ళొద్దు జనరల్గా మన పేరెంట్స్ అంటారు నువ్వు ఇంట్లోనే ఉండు బయటికి వెళ్ళొద్దు సో దాన్ని ఇంగ్లీష్లో వెళ్ళగా కమాన్ ఫాస్ట్గా రాయండి ఫాస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లోనే ఫాస్ట్గా రాయండి నువ్వు ఇంట్లోనే ఉండు బయటికి వెళ్ళొద్దు సో ఫాస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి ఫాస్ట్గా రాయండి ఫాస్ట్గా రాయండి కింద అదేవిధంగా డిస్క్రిప్షన్లో గ్రాండ్ టెస్ట్ 7 ఉంటుంది సో ఆ గ్రాండ్ టెస్ట్ 7 కూడా రాయండి ప్రతి ప్రశ్నలో 4 ఆన్సర్స్ ఉంటాయి అందులో ఒకటి రైట్ ఆన్సర్ ఒకటి మిగతా 3 రాంగ్ ఆన్సర్స్ రైట్ ఆన్సర్ క్లిక్ చేసి అది రైట్ అయితే మీరు ఒక వైట్ పేపర్ తీసుకున్న వైట్ పేపర్ మీద రైట్ ఆన్సర్స్ అనేవి రాయండి ఫాస్ట్గా రాయండి ఫాస్ట్గా రాయండి నువ్వు ఇంట్లోనే ఉండు బయటికి వెళ్ళొద్దు నువ్వు ఇంట్లోనే ఉండు బయటికి వెళ్ళొద్దు కమాన్ ఫాస్ట్గా రాయండి ఫాస్ట్గా రాయండి ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం You stay at home, don't go out. You stay at home, don't go out. You stay at home, don't go out. Okay, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. ఆ బాబు 5 రూపాయల కాయిన్ మింగేశాడా? ఆ బాబు 5 రూపాయల కాయిన్ మింగేశాడా? ఆ బాబు 5 రూపీస్ కాయిన్ మింగేశాడా? కమాన్ ఫాస్ట్గా రాయండి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి ఫాస్ట్గా రాయండి ఫాస్ట్గా రాయండి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఫాస్ట్గా రాయండి ఫాస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఫాస్ట్గా రాయండి దీంతోపాటు గ్రాండ్ టెస్ట్ కూడా రాయండి ఇంకొక 4 రోజులు మనకి అడ్వాన్స్ స్పోకన్ ఇంగ్లీష్ అని ఉందండి అడ్వాన్స్ స్పోకన్ ఇంగ్లీష్ చాలా చాలా బాగుంటుంది సో మొత్తం అంతా కూడా కొత్త కొత్త టెక్నాలజీతో మొత్తం అంతా కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది చాలా నీట్గా ఉంటుంది క్లాస్ చాలా చాలా బాగుంటుంది ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది సో చూడండి తప్పకుండా ఆదరించండి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం డిడ్ దట్ బాయ్ స్వాలో 5 రూపీ కాయిన్ ఇక్కడ కాయిన్ ఉండాలి కాయిన్స్ అని పడింది డిడ్ దట్ బాయ్ స్వాలో
5 రూపీ కాయిన్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. నువ్వు ఈ బిర్యానీ రుచి చూడగలవా? నువ్వు ఈ బిర్యానీ టేస్ట్ చేయగలవా? కమాన్ ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్లో మాత్రమే రాయండి, 30 సెకండ్లో మాత్రమే రాయండి, ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. నువ్వు ఈ బిర్యానీ రుచి చూడగలవా? అంటే అది అంత కారంగా ఉంటుంది, లేదంటే అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. కెన్ యూ టేస్ట్ దిస్ బిర్యానీ? కెన్ యూ టేస్ట్ దిస్ బిర్యానీ? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. మద్యం తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. మద్యం తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. మనం మూవీస్కి వెళ్తూ ఉండేవాళ్ళం, అప్పుడు ప్రతి సినిమాలోనూ కూడా స్టార్టింగ్ చేసేవారు. సో ఇప్పుడు మనం మూవీస్కి వెళ్ళట్లేదు కనుక ఒకసారి ఆ సెంటెన్స్ అనేది మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను మీకు. మద్యం తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. సో చాలాసార్లు చూసి ఉంటారు. కమాన్ మీ కాన్సర్న్ ఇప్పుడు రాయండి, ఫాస్ట్గా రాయండి. కామెంట్ బాక్స్లో రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుందండి, ఫాస్ట్గా రాయండి. మీ కాన్సర్ని కామెంట్ బాక్స్లో ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. నేను బాహుబలి సినిమా 100 సార్లు చూడగలిగాను. నేను బాహుబలి సినిమా 100 సార్లు చూడగలిగాను అంటే అంత సామర్థ్యం నాకుంది. సో కమాన్ రాయండి, ఫాస్ట్గా రాయండి. దీని యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో 30 సెకండ్స్లో మాత్రమే రాయండి, ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం అండి, ఫాస్ట్గా రాయండి. నేను బాహుబలి సినిమా 100 సార్లు చూడగలిగాను. నేను బాహుబలి సినిమా 100 సార్లు చూడగలిగాను. నేను బాహుబలి సినిమా 100 సార్లు చూడగలిగాను. సో ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. దీని కింద గ్రాంటెస్ట్ 7 ఉంటుంది. సో గ్రాంటెస్ట్ 7 కూడా రాయండి. ప్రతి ప్రశ్నకు 4 ఆన్సర్స్ ఉంటాయండి. అందులో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్, మిగతాన్ని కూడా రాంగ్ ఆన్సర్స్. కనుక సో కరెక్ట్గా చూస్ చేసుకోండి. మీరు కరెక్ట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు కంగ్రాచులేషన్ చెప్తుంది, అదే మీరు రాంగ్ లింక్ని క్లిక్ చేసినట్లయితే ట్రై అగైన్ చెప్తుంది. సో ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఐ కుడ్ వాచ్ బాహుబలి మూవీ 100 టైమ్స్. ఐ కుడ్ వాచ్ బాహుబలి మూవీ 100 టైమ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. రామకృష్ణ ఆ జాబ్ ఎందుకు వదిలేశాడు? రామకృష్ణ ఆ జాబ్ ఎందుకు వదిలేశాడు? సో రామకృష్ణ నా బెస్ట్ ఫ్రెండ్ అండి. సో అందుకే నేను తన యొక్క పేరుని ఇంక్లూడ్ చేశాను. రామకృష్ణ ఆ జాబ్ను ఎందుకు వదిలేశాడు అంటే ఇంకో మంచి జాబ్ వచ్చింది కనుక వదిలేశాడు, అంతే కదా జనరలీ. ఇక రాయండి, ఫాస్ట్గా రాయండి. దీని యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. దీని యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ చూద్దాం. వై డిడ్ రామకృష్ణ రిజైన్ దట్ జాబ్? వై డిడ్ రామకృష్ణ రిజైన్ దట్ జాబ్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. రాధా చేసిన ప్రాజెక్టు రవికి సమర్పించాలి. రాధా చేసిన ప్రాజెక్టు రవికి సమర్పించాలి. సో ఫాస్ట్గా రాయండి, మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. రాధా చేసిన ప్రాజెక్టు రవికి సమర్పించాలి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. రైట్ ఫాస్ట్, రైట్ ఫాస్ట్, రైట్ కరెక్ట్లీ, రైట్ కరెక్ట్లీ, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్లు మాత్రమే టైం అండి, ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. రాధా షుడ్ రిపోర్ట్ హెర్ ప్రాజెక్ట్ టు రవి. రాధా షుడ్ రిపోర్ట్ హెర్ ప్రాజెక్ట్ టు రవి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్, నెక్స్ట్ దాన్ని చూద్దాం. జయసింహ దేనైనా సరే ఎలా సులువుగా గుర్తుంచుకోగలడు? జయసింహ దేనైనా సరే ఎలా సులువుగా గుర్తుంచుకోగలడు? జయసింహ దేనినైనా సరే ఎలా సులువుగా గుర్తుంచుకోగలడు? సో మనకి వరల్డ్ ఫేమస్ అండి మనకి జయసింహ. మన ఇండియా తరఫున 7 గిన్నిస్ రికార్డులు అయితే సాధించారు మెమరీలోని. సో అతను మెమరీ ఎలా గుర్తుంచుకోగలడని మన ప్రశ్న అనేది జనరల్గా తెలుగులో అడగగలము. సో అది ఇంగ్లీష్లో అయితే ఎలాగా అనేది ఆన్సర్ రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్లో మీ యొక్క ఆన్సర్ని రాయండి, ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్లు మాత్రమే టైము. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. హౌ కెన్ జయసింహ రిమెంబర్ ఎనీథింగ్ ఈజీలీ?
How can Jai Simha remember anything easily? How can Jai Simha remember anything easily? ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. ఆమె 10వ తరగతిలో ప్రతిభా అవార్డు ఎలా సంపాదించగలిగింది? ఆమె 10వ తరగతిలో ప్రతిభా అవార్డు ఎలా సంపాదించగలిగింది? సో ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. 30 సెకండ్స్లో మీరు మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి. ఆమె 10వ తరగతిలో ప్రతిభా అవార్డు ఎలా సంపాదించగలిగింది? ఎలా సంపాదిస్తుంది? 10/10 తెచ్చుకుంటే ఆటోమేటిక్గా 10/10 అనేది రావడం వల్ల ప్రతిభా అవార్డు అనేది వస్తుందన్నమాట. సో ఈ సంవత్సరం ప్రతిభా అవార్డు అనేది ఎవరికి వస్తుందో చెప్పలేము, అది ఏ విధంగా ఇస్తారో కూడా చెప్పలేము. COVID-19 కారణంగా అందరికీ గ్రేడ్ లేకుండా పాస్ అయ్యాయి కనుక సో ప్రతిభా అవార్డు అనేది ఏ విధంగా ఇస్తారో ఎలా వస్తుంది అని కూడా మనం చెప్పలేము. సో వెయిట్ చూడాలి, గవర్నమెంట్ ఏడిసిషన్ తీసుకుంటుందో. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. హౌ కుడ్ సి గెట్ ప్రతిభా అవార్డు ఇన్ 10th క్లాస్? హౌ కుడ్ సి గెట్ ప్రతిభా అవార్డు ఇన్ 10th క్లాస్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. అతడు ప్రతిభా అవార్డును ఎందుకు తిరస్కరించాడు? అతడు ప్రతిభా అవార్డు ఎందుకు తిరస్కరించాడు? కమెంట్ రాయండి, ఫాస్ట్గా రాయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని రాయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ 30 సెకండ్స్ మాత్రమే రాయండి. 30 సెకండ్లు మాత్రమే ప్రతి ప్రశ్నకు టైం ఇస్తున్నాను. సో ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్లను మాత్రమే మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. అతడు ప్రతిభా అవార్డును ఎందుకు తిరస్కరించాడు? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వై డిడ్ ఈ రిఫ్యూజ్ అంటే తిరస్కరించుట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. నా బైక్ కోసం ఈఎంఐ నేను ఎప్పుడు తప్పనిసరిగా కట్టాలి? ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్లు మాత్రమే టైం ఉందండి. 30 సెకండ్లను మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. తప్పనిసరిగా మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని రాయండి, ఫాస్ట్గా రాయండి, కరెక్ట్గా రాయండి, అందరికన్నా ముందు రాయండి. సో ఇది వన్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. 30 సెకండ్లు మన ఆన్సర్ రాయగలిగితే ఖచ్చితంగా మనం ఏదైనా సరే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు. అందుకే నా యొక్క కాన్సెప్ట్ 30 సెకండ్స్ కాన్సెప్ట్ అన్నమాట. 30 సెకండ్స్లో మీరు ఏదైనా కరెక్ట్గా మార్చినట్లయితే సో ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలరు. మీరు తెలుగులో ముందు మైండ్లో ఒకసారి అనుకుంటారు, 30 సెకండ్స్లో మీకు ఆన్సర్ వస్తే కనుక వెంటనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. అది నా కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వెన్ మస్ట్ ఐ పే ఈఎంఐ ఫర్ మై బైక్? ఓకే, నెక్స్ట్ ప్రశ్న వెళ్దాం. ఆ కారు వెనకకు తిరిగి వస్తుందా? సో ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి, ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్స్లోని మాత్రమే రాయాలి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్స్లోని మాత్రమే రాయాలి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్లోని మాత్రమే రాయాలి. కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, 30 సెకండ్స్లోని మాత్రమే రాయండి. లేదంటే లైవ్ చాట్లో అయినా రాయొచ్చు. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ 7 ఉంటుంది కింద నా డిస్క్రిప్షన్లో, లింక్ క్లిక్ చేయండి. మీకు 7 అనేది గ్రాండ్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రతి ప్రశ్నకు 4 సమాధానాలు ఉంటాయి. అందులో ఒకటి మాత్రమే కరెక్ట్ సమాధానం, మిగతా అన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్ కనుక మీరు రైట్ సమాధానం క్లిక్ చేసి దాని యొక్క ఆన్సర్ వైట్ పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ పంపించినట్లయితే మీ యొక్క పేరు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా మీ యొక్క పేరు నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. డిడ్ దట్ కార్ రిటర్న్ బ్యాక్? ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నేను మా స్కూల్కి చేరుకోలేదు. సో ఫాస్ట్గా రాయండి, మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉందండి. 30 సెకండ్స్లోనే మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్లు మాత్రమే టైం ఇస్తుంది. 30 సెకండ్లు మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయాలి. కింద కామెంట్ బాక్స్లో అయినా రాయొచ్చు, లేదంటే కింద లైవ్ చాట్ ఉందండి, లైవ్ చాట్లో అయినా రాయొచ్చు. మీరు దేంట్లో అయినా రాయొచ్చు, లైవ్ చాట్లో రాస్తే అది పోతుందండి. అదే కామెంట్ బాక్స్లో రాస్తే మీరు ఎప్పుడైనా సరే మీ ఆన్సర్ని చూసుకోవచ్చు, ఇతరులకు చూపించవచ్చు. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం.
I didn't reach to my school. నేను మా స్కూల్కి చేరుకోలేదు. ఐ డిడెంట్ రీచ్ టు మై స్కూల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాం. ఉపాధ్యాయులు పిల్లలందరినీ పై తరగతులకు ఎందుకు పంపించారు? బికాస్ కోవిడ్ 19 కారణంగా ఎగ్జామ్స్ అనేవి పెట్టడానికి వీల్లేదు కనుక పంపించారు, పై తరగతులకు పంపించారు, ప్రమోట్ చేశారు. సో ఓకే, కమన్ రాయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంది, రాయండి. ఫాస్ట్గా రాయండి. మీ యొక్క ఆన్సర్ని 30 సెకండ్స్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వై డి టీచర్స్ ప్రమోట్ ఆల్ చిల్డ్రన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. నువ్వు ఆంగ్లంలో మాట్లాడగలవు. ఎస్, నీ యొక్క ఎబిలిటీ నాకు తెలుసు, నువ్వు ఆంగ్లంలో మాట్లాడగలవు. సో కమాన్ రాయండి, ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్లో మాత్రమే రాయండి. ఫాస్ట్గా రాయండి. 30 సెకండ్లో మాత్రమే రాయాలి ఒక మీ ఆన్సర్ని. కామెంట్ బాక్స్లో రాయండి, లేదంటే లైవ్ చాట్లో రాయండి. లేదంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని. కామెంట్ బాక్స్ లేదా లైవ్ చాట్లో రాయండి. ఫాస్ట్గా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ 7 ఉంది, ఆ గ్రాండ్ టెస్ట్ 7 కూడా రాయండి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఆప్షన్ కూడా కరెక్ట్ కాదని, అందులో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్, మిగిలిన కూడా రాంగ్ ఆప్షన్స్ అన్నమాట. సో మీరు కరెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి అది రైట్ అయితే మటుకు ఒక వైట్ పేపర్ మీద రాసి నాకు పంపించండి అన్ని ఆన్సర్స్. సో అప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో మీ యొక్క పేరు అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ చాలామంది ఉన్నాయి, సో ఉంటాయి. ఫాస్ట్గా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఏదైనా అనొచ్చండి, యూ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఏదైనా రైట్ అయితే మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్, మనం మన పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంది. సో ఫాస్ట్గా రాయండి. ఇది చివరి ప్రశ్న రాయండి. ఫాస్ట్గా రాయండి. ఇది అయిపోతే మనం రేపు డే 8లో ఆన్లైన్ ప్రాక్టీస్ స్పోకెన్ ఇంగ్లీష్. సో డే 8లో భాగంగా రేపు ప్రాక్టీస్ చేద్దాము. ఫాస్ట్గా రాయండి. మనం మన పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంది. సో ఫాస్ట్గా రాయండి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. We have to wait for our exam result. ఓకే, లాస్ట్ ప్రశ్న ఇంకొకటి ఉందండి. నువ్వు ఈ కోవిడ్ సెలవులను ఎలా వినియోగించుకున్నావు. సో ఫాస్ట్గా రాయండి. కోవిడ్ అది చిన్న ప్రింటింగ్ మిస్టేక్. ఫాస్ట్గా రాయండి ఆన్సర్. ఇదే చివరి ప్రశ్న అండి, ఇదే లాస్ట్, ఇంకా లేవు. మళ్ళీ రేపు కలుసుకుందాం. నువ్వు ఈ కోవిడ్ సెలవులను ఎలా వినియోగించుకున్నావు. ఫాస్ట్గా రాయండి మీ యొక్క ఆన్సర్ని. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. హౌ డిడ్ యూ యుటిలైజ్ దిస్ కోవిడ్ 19 హాలిడేస్. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం డే 7లో భాగంగా ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ అనేది మనకి జరిగింది. అదేవిధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అదేవిధంగా రేపు మనం ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 8లోని భాగంగా మనం రేపు ఇంకొన్ని ప్రశ్నలు, మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు రేపు మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు, బాయ్. సో ఈ వీడియో నచ్చిన మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.